అందరికీ రామ్ రామ్. ఈ రోజు నేను చెప్పబోయేది వింటే మీరు షాక్ అవుతారు. ఏంటి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అని భయపడతారు. దానికి నేను మీకు ఒక యథార్థంగా జరిగిన సంఘటన మొదట చెప్తాను. గత కొన్ని రోజులుగా జైన్ సమాజానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారి కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడు. జైన్స్ టెంపుల్స్ కి ఎక్కువగా వెళ్తుంటారు. ప్రతిరోజు అతను ఫిక్స్డ్ టైంలో 5 సార్లు జిమ్ కి వెళ్తున్నా అని తన తల్లికి చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్లేవాడు. కొడుకులో వస్తున్న మార్పులు చూసి తండ్రి తన కొడుకు వెనకే తనకి తెలియకుండా వెళ్లాడు. ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయాడు. అతని కొడుకు మసీదులో నమాజ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావురా అని ప్రశ్నిస్తే తను జైన మతాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి మారినట్టు చెప్పాడు. వాళ్ళ నాన్న నేను నిన్ను ఇంటి నుండి తరిమి వేస్తాను అని కొడుకుతో అంటే, పాపా నేను మస్జిద్లో ఉంటాను, నేను మౌల్వీతో మాట్లాడాను అని సమాధానం చెప్తాడు. శరత్ తన కొడుకు ఫోన్ మరియు ల్యాప్టాప్ ను తనిఖీ చేయగా అతనికి ఖురాన్, హదీద్ కాపీలు మరియు వివాదాస్పద టెక్స్ట్లు దొరికాయి. మే 30న శరద్ యూపీ పోలీసుల వద్దకు వెళ్లి UPFOR యాక్ట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అంటే మత స్వేచ్ఛను ఇచ్చే యాక్ట్ కి సంబంధించిన యాక్ట్ ఇది. ఈ యాక్ట్ కింద FIR దాఖలు చేశారు. జూన్ 4వ తేదీన ఇమామ్ అబ్దుల్ రెహమాన్ ని గజియాబాద్ నుండి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అది చెప్తే ఆశ్చర్యపోతారు. వెంటనే మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే దేవుడా నా పిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకోలేదు కదా అని అనుకుంటారు. అదే గేమింగ్ జిహాద్. ये खेल भारत में स्कूल जाने वाले नाबालिग लड़कों के साथ खेला जा रहा है और हमारे देश में कम से कम 4 ऐसे मामले सामने आए हैं जिनमें ऑनलाइन गेम्स खेलने वाले नाबालिग लड़कों का वीडियो गेम्स के जरिए ही ब्रेन वॉश किया गया और फिर उन्हें इस्लाम धर्म कबूल करने के लिए उकसाया गया. ताकि कुछ लोग गेमिंग एप्स के जरिए लोगों को ब्रेन वॉश करते. यस, गेमिंग जिहाद. जिहाद అంటే ఒకటి అబ్దుల్లాలో ఉన్న చెడు గుణాల మీద అబ్దుల్లా చేసే పోరాటం, ఇంకోటి అబ్దుల్లా తన మతాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం. సో గేమ్ ని వాడుకొని వేరే వాళ్ళని మతం మార్చే ప్రయత్నమే ఈ గేమింగ్ జిహాద్. చిన్న పిల్లల్ని ఆన్లైన్ గేమ్స్ మీద ఉన్న అడిక్షన్ ని వాడుకొని వాళ్ళని మతం మార్చే ప్రయత్నం ఇది. నేను ఇక్కడ నిజంగా జరిగిన సంఘటన కానీ అబ్బాయి పేరు మార్చి చెప్తున్నాను. సంస్కార్ అసలు పేరు ఇది కాదు. సంస్కార్ కి ఆన్లైన్ లో ఫోర్త్ నైట్ అనే గేమ్ ఆడడం పిచ్చి. ఈ గేమ్ ని ఎవరో తెలియని వాళ్ళతో కూడా ఆన్లైన్ లో ఆడుతూ ఉంటారు. సంస్కార్ ఎప్పుడు ఓడిపోతూ ఉండేవాడు, ఎప్పుడు ఒక ఆయన గెలుస్తూనే ఉండేవాడు. ఆయన పేరే బడ్డో. సంస్కార్ బడ్డో డిస్కార్డ్ అనే యాప్ లో మాట్లాడుకునేవాళ్ళు. బడ్డో సంస్కార్ కి తన ఒక యేసు బిడ్డని అని చెప్పాడు. కానీ గేమ్ మొదలు పెట్టే ముందు ఖురాన్ నుండి ఒక ఆయత్ ని చదివి గేమ్ ఆడుతాడు అని సంస్కార్ ని కూడా ఒకసారి ట్రై చేయమని చెప్తాడు. ఒకరోజు సంస్కార్ ఆయత్ ని చదివి గేమ్ ఆడతాడు. ఆ రోజు సంస్కార్ ఎవరితో ఆడాడో వాళ్ళందరూ బడ్డో ఫ్రెండ్సే కావడం విశేషం. ఇంకేముంది, అందరూ కావలసుకుని ఓడిపోతారు. అంతే, సంస్కార్ కి నమ్మకం కలిగింది. అన్ని రోజులుగా ప్రయత్నిస్తే ఓడిపోయిన తను ఆ రోజే గెలవడంతో ఇంకా నమ్మకం ఎక్కువైంది. సో అప్పటి నుండి రోజు చదవడం మొదలు పెట్టాడు. బడ్డో మెల్లిమెల్లిగా బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉన్నాడు. సంస్కార్ కనుక ఖురాన్ని ఫాలో అవుతే తను ఎప్పటికీ నిజ జీవితంలో కూడా దేనిలో ఓటమి అనేది ఉండదని చెప్తాడు. బడ్డో సంస్కార్ కి కొన్ని కంప్యూటర్ భాగాలను కూడా పంపాడు. దాదాపు 2 ఏళ్ల క్రితం దానికి సంబంధించిన బిల్లు షానవాస్ ఖాన్ మక్సూద్ పేరు మీద అందుబాటులో ఉంది. అప్పటి నుంచి నిత్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒక్కోసారి దాదాపు 2 గంటల పాటు కూడా మాట్లాడుకున్నట్టు కాల్ రికార్డ్స్ ఉన్నాయి. అలాగే షహీమ్, నన్నీ, షాబాజ్, సకం ఇలా ఇంకో 4 కూడా సంస్కార్ గంటలు తరబడి మాట్లాడినట్టు కాల్ రికార్డ్స్ దొరికాయి. వాళ్ళ ల్యాప్టాప్స్ చూస్తే వీళ్ళందరూ ఎంతో పక్కట్బందీగా ప్లాన్ చేశారో అర్థమవుతుందని పోలీసులు చెప్తున్నారు. బడ్డో తను మతం మారాడు అని, ఇస్లాం తీసుకున్నాడు అని, ఇప్పుడు తను షాబాజ్ ఖాన్ గా మారిపోయాడు అని సంస్కార్ కి చెప్పాడట. సంస్కార్ నమ్మకాన్ని గెలుచుకున్నాక మెల్లిగా జాకిర్ నాయక్, బిలాల్ ఫిలిప్ వీడియోస్ చూపించడం, షేర్ చేయడం మొదలు పెట్టాడంట. మస్జిద్ కి తీసుకెళ్లి మౌల్వీని కల్పించి సంస్కార్ ను మతం మార్చి సలీం గా మరో పేరు ఇచ్చారు. మే 2023లో దర్యాప్తు చేస్తే ఇలానే పకడ్బందీగా ప్లాన్ చేసి నోయిడా, ఫరీదాబాద్, చండీగఢ్ కు చెందిన మరో 3 ఇలానే టోపీ పెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత బడ్డోని వెతకడం మొదలు పెట్టారు పోలీసులు. బడ్డో మహారాష్ట్రలో ఉన్నట్టు తెలిసి తానే పోలీస్ సహాయంతో జూన్ 12న షేబాజ్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. షేబాజ్ జాకిర్ నాయక్ నుండి ప్రేరణ పొందాడు అని, తన లక్ష్యం హిందువులందరికీ టోపీ పెట్టడం అని, అందుకే ఈ పని చేస్తున్నా అని చెప్పాడు. షేబాజ్ ని ముంబై నుండి గజియాబాద్ తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. షహనవాజ్ ఖాన్ ను యూపీస్ గజియాబాద్ కోర్టు 14 రోజులు జుడిషియల్ కస్టడీలో పెట్టింది. ఇంకా ఏమేం విషయాలు బయటికి వస్తాయో వేచి చూడాలి. ఎవరెవరు వీళ్లతో ఉన్నారు, ఇంకా ఎందరు వీళ్ళ ట్రాప్ లో పడ్డారు తెలియాల్సి ఉంది.
సో ఏ జిహాద్ అయినా వీళ్ళ ప్రణాళిక సేమ్, వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళు ఎవరు అనేది దాచి పెడతారు. దెన్ వాళ్ళు మతం మారారు మెల్లిగా అని అబద్ధాలు చెప్తారు, వేరే వాళ్ళని ట్రాప్ లో పాడేస్తారు. గజియాబాద్ తర్వాత ప్రయాగ్రాజ్ లో కూడా ఇంకొక గేమింగ్ జిహాద్ కేసు దొరికింది. పోయిన నెల తెలంగాణలో ఉగ్రవాదులు దొరికారు కదా, దాంట్లో ఒకరు సలీం జైన్ అని, ఒక జైన్ సమాజానికి చెందిన వాడే. అసలు పేరు సౌరభ్, మతం మారి సలీం జైన్ గా అయ్యాడు. ఆయన భార్య మాన్సీ అగర్వాల్ కూడా మతం మారి రహీలా సలీం గా మారింది. స్వామి వివేకానంద ఏం చెప్పారు, ఒకరు హిందూ ధర్మం నుండి వేరే మతానికి వెళ్తే మీ ధర్మంలో ఒకరు తగ్గడమే కాకుండా మీకు ఒక శత్రువు కూడా ఎక్కువ అవుతాడు అని కదా. ఇక్కడ అదే జరిగింది. సామూహిక మత మార్పిడి మరియు ఉగ్రవాద సంబంధాలకు సంబంధించి మహమ్మద్ సలీం పై మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కేసు నమోదు చేసింది. సలీం హిజ్ ఉత్ తహ్రీర్ అనే టెర్రర్ గ్రూప్ ను కూడా నిర్వహించాడు. భారతదేశంలో షరియా చట్టాన్ని తీసుకురావడమే వీరి లక్ష్యమంట. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిస్కార్డ్ ఫోర్త్ నైట్ గేమ్స్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక కేరళ స్టోరీ లాగా ఇది గేమింగ్ స్టోరీ. తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలకి మన పురాణాలు చదవకపోయినా ఏం కాదు, పూజలు చేయకపోయినా ఏం కాదు, పూజలు చేస్తున్నప్పుడు కూర్చోకపోయినా ఏం కాదు అని వదిలేస్తే కళ్ళ ముందే కంప్యూటర్ లోనే ఆడుకుంటున్నాడు లే అని అనుకుంటే చూసారా ఏం జరుగుతుందో. ప్లాట్ఫామ్ ఆర్ మై హూ ఆప్ కే సాత్ సచిన్ దుబే. గేమింగ్ జిహాద్ కు లేకర్ లగాతార్ కార్వాయి హో రహీ హై ఔర్ జో గేమింగ్ జిహాద్ కా మాస్టర్ మైండ్ హిస్ షహనవాజ్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణి తప్పు. మీ పిల్లల స్నేహితులు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు కనీసం తెలుసుకోండి. పోలీసులు కూడా గేమింగ్ యాప్ ని సంప్రదించి ఇంకా ఎందరు లాంటివి చేశారు, ఏం ప్రణాళికలు వేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీడియోని ప్రతి ఒక్క తల్లిదండ్రికి చేరేలా షేర్ చేయండి. ఇంకెవరి పిల్లలు ఈ గేమింగ్ జిహాద్ బారిన పడకుండా కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కనీసం కేసు ఫైల్ చేసి అరెస్ట్ జరిగింది అంటే అది ఉత్తరప్రదేశ్ కాబట్టి, అదే మన తెలంగాణలో జరిగి ఉంటే బయటికి కూడా వచ్చేది కాదు. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తే కూడా ఏడ్చేవాళ్ళు, సెక్యులరిజం ప్రమాదంలో ఉంది అనేవాళ్ళు లేకపోలేదు. బట్ మన బిడ్డలు సురక్షితంగా ఉండాలి అంటే నిజాలు బయట పెట్టాలి కదా. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.